మొగుడు సన్యాసైనా ఈ ఉడగారు మాత్రం మెడలో మంగళసూత్రం వేసుకుని తయ్యమని తిరుగుతుంది. ఏ అవసరం కోసమో భగవంతుని అన్వేషణలో మీరు వెళ్ళిపోయారు. బ్రతుకును భారంగా గడుపుతూ మరణం కోసం ఎదురు చూస్తూ నేను మిగిలిపోయాను. పరీక్షలు ఎన్నాళ్ళు స్వామి? ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకున్న తరువాత మాబోటి వారిని చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటి. ఆ తీర్థం, ప్రసాదం, వడపప్పు, పానకం అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమేం చేస్తున్నాడు? అతను సాధువో దొంగ సాధువు అది అది కనిపెట్టండరా ముందు. ఇన్నాళ్లకు స్వామివారు ఏకాంత దర్శనానికి వెళ్ళక ఏకాంతంగా మాకు దొరికారు. ఇక పాచికలు పరాచికలు అన్ని మావే. అత్తయ్యా, అత్తయ్యా, ఏమిటి తన్మయత్వం? ఆ తీర్థుల వారి గానం నీ చెవికి సోకలేదా? తీర్థుల వారి గానమా? అవునమ్మా, కృష్ణం కలయశకి సుందరం. ఆ కృష్ణుని చెవికి సోకగానే బాలకృష్ణుడైనాడు. నా చెవికి తాకగానే బాలకృష్ణుని లీలలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. విను స్వామి. అమ్మయ్యా, ఇంతవరకు మీరు ఆడిన ఆటలు చాలు, ఇక రండి. సత్య, నా కావలింతలు చూస్తున్నాయండి. ఏం ఆవలింతలు, ఏం ఆవలింతలు! అదే కృష్ణుడు నోరు తెరిస్తే భూనమండలాలు కనిపించేవట. కానీ మీరు నోరు తెరిస్తే ఆ అష్టావధాని గారింట్లో లాగించేసిన అరిసెలు పప్పు భట్ల వారింట్లో లాగించిన తట్టడి పులిహోరుల వరాహమూర్తి గారింట్లో లాగించిన గంగారం పాయసము, మూడు మాణికల గారెలు, విజయనగరం సనదాజింట్లో లొట్టలేసి లాగించిన బొట్టడి బూరులు, తట్టడి శనగలు. పండరా పండి, దిష్టి తగులుతుంది. మనకి తినే ప్రాప్తి, ఆ తీర్థులకి అడుక్కు తినే ప్రాప్తి. అవును, ఈ మాసంలో సన్మానాలు ఏవి జరగలేదు, గండ బెండేరాలు తొడగలేదు, కనీసం మాకు శాలువా అన్న కప్పలేదేమిట్రా? ఏంటి కప్పేది తాటాకు? మన పాండిత్యం చూసి చేయించుకునే సన్మానమా? ఎవరికైనా ఓ 10 వరహాలు పడేసి ఎవ్వరికి అనుమానం రాకుండా చేయించుకునే సన్మానం. ఆ సన్మాన నిర్దేశకుడు అనుజ్ఞ శర్మ గారి ఆధ్వర్యంలో పూర్వం ఓ సన్మానం చేయించుకున్నారు. దానికి సొమ్మేదో ఇస్తా అన్నారు కదా, అది ఇచ్చి చచ్చారు. అప్రాచ్యుడా, 30 కాసులిస్తే గండ బెండేరమంటేను అనుగ్రహ శర్మకి ఇచ్చావా లేదా? ఏనుగు మీద ఎక్కిస్తే 50 వరహాలు ఇస్తా అన్నారు కదా, మీరు ఏనుగు మీద ఎక్కారు, అది కాస్త చచ్చింది, మీరు బతికారు. అది చచ్చినందుకు మావిటి వాడికి 100 వరహాలు ఇస్తా అన్నారు, ఇప్పటికైనా ఇచ్చారా? ఇస్తాం. ఎప్పుడు ఇస్తాము? ఇప్పుడు ఇస్తాంరా. ఎప్పుడురా? ధూర్తుడని ధూర్తుడా, 100 కాసులు కాకపోతే 1000 కాసులు అతని మొహాన కొడతాం. మాకు కాశీలో బ్రహ్మాండమైన సన్మానం జరగాలి, అది చూసి ఆ తీర్థులు మూర్ఛపోవాలి. గుగ్గురు, అనుక్య శర్మ గారు వస్తున్నారు, రండి రండి రండి. బ్రహ్మాండ కవి గారికి వంగలేను, పాదాభివందనాలు. ఈ వంగలేని వందనాలు మాకెందుకు? ఎక్కడ ఎక్కడ మాకు ఏర్పాటు చేస్తానన్న సన్మానాలు? ధరలు పెరిగాయి స్వామి. ఎంత పెరిగినా ఏం పెరిగినా మేం పెరగాలి, ఎంత ఖర్చైనా సరే మాకు కాశ్మీరం, కాశ్మీరం శాలువా కప్పాలి. 500 కాసులు. ఎంత ఖర్చైనా పర్వాలేదు,
మా గుగ్గురులకు ముళ్ళ కిరీటం. కాదు కాదు, ఓ పూల కిరీటం పెట్టించాలి. మరో 100 కాసులు. ఇదిగా మా గురుగారు ఏనుగెక్కారు, అది కాస్త పేనుగైంది, అది మాకు అచ్చి రాలేదు. అందుకని ఈసారి మా గురుగారిని లొట్టి పెట్టి ఎక్కించండి. బాగు బాగు, లొట్టి పెట్టి మీద కాశీనగరంలో సన్మానం. ఇదిగో అనుగ్రహ శర్మ, మా సన్మాన పత్రాన్ని కాశీపీఠం పండితులు మాత్రమే చదవాలి. రాసి చదివితే 100 కాసులు, చదివి రాస్తే 200 కాసులు. ఏదోటి తగలబెట్టండి. ఇక సన్మాన దినం రోజున దినము పిండాకుడు సార్థమేమిటండి? ఆ సన్మానం జరిగే సమయాన మా ఉపన్యాసం బ్రహ్మాండ కవి గారి మీద. అది ఉచితమే కదా? కాదు, సన్మాన పత్రం చదవటానికి గడియకు 10 కాసులు చొప్పున. ఏదోటి దుఃఖించండి. ఇదిగో అనుకున్న శర్మ, 1000 కాసులు బారేస్తాం. దేనికి దేనికి ఖర్చు పెట్టుకుంటావో మాకు అనవసరం. కానీ కాశీపురం చరిత్రలో మునుపెన్నడూ ఎవ్వరికీ జరగనటువంటి ఘనమైన సన్మానం మాకు జరగాలి. ముఖ్యంగా ఆ తీర్థులున్నాడే శివనారాయణ తీర్థులు, అది చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. లేకపోతే ఈయన ఏడుస్తారు, అదేదో తొందరగా ఏడవండి. కంఠంతో పొడుస్తా, పొడవటం తరువాత ముందు సొమ్ములు ఇవ్వండి. వడ్డీతో సహా కొడతా, ముందు సన్మానానికి ఏర్పాటు చేయించవయ్యా. సరే, పొడవటాలు కొట్టించుకోటాలు నాకెందుకు? అదేవిటి కుక్కురువా, మీ గురించి అలా సనుక్కుంటూ పోయాడు. నీకు వినిపించిందా? వినపడలేదు వినపడలేదు. కేశవ కేశవ కేశవ, ఏంటచ్చుతయ్యా? తీర్థులు వారు మేము వెళ్ళి భిక్షాటం చేసి వస్తాం. మేము వచ్చేలోగా పొయ్యి వెలిగించి సిద్ధంగా ఉండు. అదెంత పనొచ్చుతయ్యా, క్షణంలో వెలిగిస్తాను. కానీ ఓ చిన్న మాట అడగనా? ఏమిటయ్యా? తీర్థుల వారు రోజూ 7 ఇళ్లలోనే భిక్షాటన చేస్తారు కదా, అలా కాకుండా ప్రతిరోజు 20-30 ఇళ్లలో భిక్షాటం చేస్తే నీకు తిరిగే బాధ ఉండదు, వారికి కాళ్ళు నొప్పులు ఉండవు కదా. కేశవ, నీకు తెలియందేముంది, స్వామివారు రోజూ 7 ఇళ్లలోనే భిక్షాటన చేయాలని నియమం పెట్టుకున్నారు కదా. ఆయన ఏ పని చేసినా దానికి ఎంతో అర్థం ఉంటుంది. తీర్థుల వారు సంప్రదాయం నియమ నిష్టల్ని పాటిస్తారు. సప్త దేహ కార్యాలకు గుర్తుగా రోజు 7 ఇళ్లలోనే భిక్షాటం చేస్తారు. సరే సరే, గాని తీర్థుల వారు వస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి తయ్యా అంత హడావిడి, వెళ్ళొస్తా. ఏమిటో, ఎక్కడికి వెళ్ళేది, ఎవరి దగ్గరికి వెళ్ళేది? ఆ స్వామి చెప్పరు, ఆ స్వామి తల్లి యశోదమ్మ చెప్పదు. రుక్మిణి, కాశీనగరానికి వెళుతున్నానమ్మా. విశ్వేశ్వర సేవగా? భక్తులను సేవించడం కూడా విశ్వేశ్వరుని సేవేగా? భక్తులా? అవునమ్మా, శ్రీ శివనారాయణ తీర్థులు వారు. ఆ యతేంద్రులు పలికే ప్రతి మాట మన నల్లనయ్యకు వెన్నముద్దే అనుకో. శ్రీకృష్ణ లీలలను కళ్ల ముందు సాక్షాత్కరింపచేస్తున్నారు. కృష్ణ భక్తులందరూ అంతేగా అత్తయ్యా? అంతేగా అమ్మా, ఎవరి భావం వారిది. ఎన్ని పుష్పాలైనా స్వామి పాదార్చనకేగమ్మా. ఆ తీర్థులు చరితార్థులు. నిజం తల్లి, చిన్నతనంలో కృష్ణయ్య లీలలను కళ్ళారా చూసిన దాన్ని. కాని ఆ అయ్యను లాలిస్తూ ఆడిస్తూ నేను పాడిన పాటల కంటే ఆ తీర్థుల వారు కృష్ణయ్య లీలలను అద్భుతంగా పలికిస్తున్నారు. అందుకే ఆ తీర్థుల వారికి భిక్ష వేసి రుణం తీర్చుకోవాలన్నది నా ఆశ. యశోదమ్మ తల్లి ఆలోచనే 1,000,000 భిక్షలతో సమానం. అంతకంటే ఏం కావాలి రుక్మిణి? ఆ తీర్థుల వారు కృష్ణయ్యకి భక్తులు, నేను ఆ భక్తుడికే భక్తురాలి. కృష్ణ, మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి. అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి.
మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి. స్వామి, మా ఇంటి కూడా భిక్ష స్వీకరించండి. కాశీ అన్నపూర్ణేశ్వరిలా సాక్షాత్కరించావు తల్లి. ఏడు వాకిళ్ల ముందు మాత్రమే భిక్ష స్వీకరించాలన్నది మా నియమం. కారణం, సప్తదేహ కార్యములను సప్తస్వరాలతో మేళవించి తరించే మహాభాగ్యానికి గుర్తుగా ఏడు గృహాల్లో మాత్రమే భిక్ష స్వీకరిస్తున్నాను. సప్తదేహ కార్యముల అంటే? ఒకటి, మనస్సు దేవుని యందు లగ్నం చేయటం. రెండు, నోటితో దైవనామస్మరణ. మూడు, చేతులతో భగవదార్చన. నాలుగు, ఈ పాదాలతో దేవాలయ ప్రదక్షిణ. ఐదు, ఈ నేత్రాలతో దైవదర్శనం. ఆరు, ఈ చెవులతో దైవనామ సంకీర్తన శ్రవణం. ఏడు, ఈ శిరస్సుతో శ్రీవారి పాదాభివందనం. ఇవేనమ్మా సప్తదేహ కార్యములంటే. అవునయ్యా, నీ సప్తదేహ కార్యాలలో మాతృమూర్తి ఊసేలేదే. నీకేం తల్లి, కృష్ణయ్యని లాలించిన యశోదమ్మ ఆ అయ్య భక్తులను ఆశీర్వదిస్తుందన్న ఆశతోనే కదమ్మా ఈ తాపత్రయం. చాలు చాలు, మాటలు బాగానే నేర్చావు. మీ కోపం చూస్తుంటే చిన్ననాట కృష్ణయ్యను రోటికి కట్టేసిన యశోదమ్మ గుర్తుకొస్తుంది తల్లి. సరే సరే, మండలం దినాల నుంచి మీకు భిక్ష వేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. నన్ను మీ అమ్మగా భావించి భిక్షను. భవబంధాలను వీడిన ఈ ఎతికి అమ్మను గుర్తు చేసిన మీ వద్ద భిక్ష స్వీకరించే అదృష్టాన్ని కలిగించమని ఆ నల్లనయం ప్రార్థిస్తాను యశోదమ్మ. యశోదమ్మ, నేను యశోదను కాను. కృష్ణ భక్తులకు స్త్రీమూర్తులందరూ యశోదమ్మని. పరికలయ మాధవం బహుధా మరగీత వరనారాయణ తీర్థ వరదం విజయ గోపాల. Thank you.
అబ్బా కాశీ విశ్వేశ్వర సుందరమ్మ, ఈ వేళటికి నడక చాలించి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను అదే అనుకుంటున్నాను. నడిచి నడిచి ఆ దేవుడు కనిపిస్తున్నాడు. ఆ దేవుడు ఇక్కడే కనిపిస్తే కాశీదాకా పోవడం ఎందుకో? ఏడ్చావులే, వేధవచమత్కారం నువ్వు. ఏమండి అక్కడ అచ్చమ్మ కూర్చొని ఉంది, మనము పోదాం పదండి. పద 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 చెయ్యి. అమ్మా అచ్చమ్మ, మాతో కలిసిన దగ్గర నుంచి చూస్తున్నాను, పచ్చి గంగైనా ముట్టుకోలేదు. కాస్త ఎంగిలి పడు తల్లి. ఈ పులిహోర తీసుకోమ్మా. వద్దమ్మా. మీ అమ్మ పెడితే తినవా? నిన్ను చూస్తుంటే ఏదో దిగులు నీ మనసులో ఉన్నట్లు అనిపిస్తుంది. నిర్మలమైన మనసున్న వాళ్ళకి ఆ విశ్వేశ్వరుడు ఎప్పుడూ అండగా ఉంటాడమ్మా. మీ మాటలు మా అమ్మ పెట్టిన అన్నంలా ఎంతో తృప్తిగా ఉన్నాయి. ఈ తృప్తి చాలమ్మా నాకు. ఏమిటో, కాశీ గంగలో మునిగిన వాళ్ళకి పాపాలు పోతాయంటారు. ఆ పాపాలతో పాటు నీ బాధలు కూడా తీరిపోతే నీకు మనశ్శాంతిగానైనా ఉంటుంది. పలహారం తీసుకోండి స్వామి. స్వామి మిమ్మల్నే. స్వామి అత్తయ్యా, అత్తయ్యా. ఏమ్మా చూసారా అత్తయ్యా? ఏం చూడ? ఈరోజు ఆ తీర్థుల వారు భిక్ష స్వీకరించలేదు. అయ్యో, మీ బాధ ఆ భక్తుడు గురించా? నా బాధ నా నాథుడు గురించి.